మేదక్ మరియు సంగారెడ్డి జిల్లాల ఫుడ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తో మా ప్రతినిధి భాస్కర్ రావు ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఆహార పదార్థాలు కల్తీ చేయడమే కాకుండా కల్తీ నివారణ చర్యలు చేపడితే వారిపై ఉక్కుపాదం మోపేందుకు తాము సిద్ధంగా ఉంటామని చెప్పేసి ప్రతినిత్యం కల్తీ ఆహార కేంద్రాలపై నిఘా ప్రత్యేక నిఘా ఉంచడమే కాకుండా వారి భరతం పట్టేందుకు కూడా చట్టాలకు అందజేసి చట్టాలలో వాళ్ళని చిక్కించేందుకు కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. మీరు జిల్లాలో కల్తీ ఆహార నివారణ కొరకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అంతేకాకుండా కల్తీ ఆహారంతో పాటు ఇతర పానీయాలు కూడా కల్తీ అవుతున్నట్టు సమాచారం ఉంటుంది. అలాంటి కేంద్రాలపై, అలాంటి వ్యాపార వాణిజ్య సంస్థలపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రెగ్యులర్గా చెకింగ్ అవి చేస్తుంటాము. కల్తీ అని ఏర్పడి మాకు సస్పీషియస్గా ఏమైనా అనిపించినా మేము శాంపుల్ అవి సేకరించి మాది స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ అని నాచారంలో ఉన్నది, ఆ ల్యాబొరేటరీకి పంపిస్తాము. ఆ ల్యాబొరేటరీలో 14 డేస్ అనాలిసిస్ అయ్యి మాకు రిపోర్ట్ వస్తుంది. బేసింగ్ ఆన్ ది రిపోర్ట్ అంటే దానిలో తీవ్రతను బట్టి తక్కువ తీవ్రత ఎక్కువ తీవ్రత ఉంటుంది. ఎక్కువ తీవ్రత అనేది అన్సేఫ్ అని మనం కేసులని క్రిమినల్ కేసెస్ ఆ జ్యూరిస్డిక్షన్ కోర్టులలో మనము ఫైల్ చేస్తాము. వాళ్ళ మీద క్రిమినల్ కేసు సబ్స్టాండర్డ్ అని తెలితే మన జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కంపౌండింగ్ ఆఫీసెస్ అది అక్కడికి వేస్తాము. దాని మీద జాయింట్ కలెక్టర్ గారు కంపౌండింగ్ అయితే కంపౌండింగ్ యాక్షన్ దాని మీద తీసుకుంటారు. సార్, ముఖ్యంగా ఈ సంగారెడ్డి జిల్లా మరియు మెదక్ జిల్లా అంటే పారిశ్రామిక ప్రాంతంగా కొంత అభివృద్ధి చెందుతుంది, అంతేకాదు పారిశ్రామిక కార్మికులతో ముడిపడి ఉన్న ఈ జిల్లాలు, ఈ జిల్లాలో అత్యంతంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్మికులు, సామాన్యులు జీవిస్తున్న అలాంటి వారి అవసరాలు, యొక్క ఆహార అవసరాలను తీసుకుని కూడా చాలామంది కల్తీ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకుందుకు సిద్ధం చేస్తున్నారు. అలాంటి వారిపై మీరు ఎలాంటి నిఘా పెడుతున్నారు, ఎలాంటి సమాచారం తీసుకుంటున్నారు? మా దృష్టికి వచ్చినవన్నీ కూడా మేము ఏమైనా కేసెస్ అని మేము అటెండ్ అవుతున్నాము. మాకు తీవ్రమైన సిబ్బంది కొరత మాత్రం ఉన్నది. మాకు 2 జిల్లాలకి నేను ఒక్కడే ఇన్స్పెక్టర్, ప్లస్ మాకు సపోర్టింగ్ స్టాఫ్ మొన్న మధ్యనే ఒక డిసెంబర్లో రిటైర్ అయిపోయినారు. స్టిల్ ఆయన రిటైర్ అయిపోయినా ఆయన సేవలు మళ్ళా ఆయన మరో రకంగా సిబ్బంది లేక అప్పుడప్పుడు వినియోగించుకుంటున్నాం. హెడ్ ఆఫీస్ పర్మిషన్ తీసుకుని దాని ప్రకారంగా మేము తీసుకుని అటెండ్ అవుతున్నాము. కేసెస్ ఏంటంటే సస్పీషియస్గా ఏమైనా ఉంటే మాకు అవి శాంపుల్స్ సేకరించి మనము ల్యాబొరేటరీకి పంపిస్తాం. సార్, ముఖ్యంగా ఈ క్యారియర్ ఈ మన అంటే ఈ మొత్తం జాతీయ రహదారిగా అనుకున్న ప్రాంతాలలో అనేక చిరు వ్యాపారస్తులు కల్తీ ఆహారానికి పాల్పడుతున్నట్టు అనేక సార్లు మన పత్రికల్లో కూడా చూస్తున్నాం, మీ దృష్టి కూడా రావచ్చు. అలాంటి వారిని అరికట్టేందుకు అలాంటి చర్యలు చేపట్టకుండా మీరు ఏమన్నా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారా? ముందు జాగ్రత్త చర్యాలంటే మాకు తీవ్రమైన సిబ్బంది కొరత వల్ల మాకు ఏంటంటే మాకు కేసెస్ ఫుడ్ కేసెస్ చాలా ఉన్నాయి. ఆ కేసెస్ అటెండ్ అవుతూ అవగాహన కల్పిస్తూ ప్లస్ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ప్రస్తుతం మాత్రం కంప్లైంట్స్ ఉంటే వెళ్ళే పరిస్థితి ఏర్పడింది మాకు. అంటే మాకు ఈ వర్క్ లోడ్ వల్ల, సిబ్బంది కొరత వల్ల అంతకు ముందలేమో మనకు శాంపుల్స్ తీసేవాళ్ళము, ఎక్కడ పడితే అక్కడ శాంపుల్స్ సేకరించి సిబ్బంది ఉండేవారు. ఇప్పుడు జిల్లాలో బైఫర్కేషన్ తీవ్ర సిబ్బంది కొరత వల్ల ఇప్పుడు మాకు హెడ్ ఆఫీస్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మాకు శాంపుల్స్ అవి సేకరించి పంపించడం అనేది జరుగుతుంది. సార్, ఈ వర్షాకాలం కంప్లైంట్స్ ఏమైనా వస్తే సార్, ఈ వర్షాకాలం సీజన్ ఉన్నందున చాలా వరకు ఈ మంచినీరు, కొంతమంది ప్యాకింగ్ డ్రింక్ అని చెప్పేసి మినరల్ వాటర్స్ అని చెప్పేసి ఈ వీటితోటి కూడా కొంత కల్తీ జరిగేసి జనానికి కొంత హాని జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీటికి ప్యాకింగ్ మినరల్ వాటర్ తయారు చేసే యజమానులకు ఏమైనా మీరు సూచనలు సలహాలు? సూచనలు సలహాలు అంటే యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ బిఐఎస్ నార్మ్స్ ప్రకారంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు. మీకు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అన్ని బిఐఎస్ నార్మ్స్ ప్రకారంగా వాళ్ళు రెగ్యులర్ చెకింగ్ ఉంటుంది. వాళ్ళది బిఐఎస్ వాళ్ళు రెగ్యులర్ చెక్ చేసి లేకపోతే లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. బిఐఎస్ ఉంటే కానీ మేము ఫుడ్ లైసెన్స్ ఇవ్వము. మాది బోత్ మా డిపార్ట్మెంట్ కూడా శాంపుల్స్ సేకరించి మన ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తుంది, ప్లస్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కూడా బిఐఎస్ వాళ్ళు చెక్ చేస్తారు.
మధ్యాహ్నం వరకు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్లో ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు 90%. ఈ 20 లీటర్ బబుల్స్ ఇవన్నీ మాత్రం ఇక్కడ వాటర్ ప్లాంట్స్ ఏవైతే లూజ్ వాటర్ ప్లాంట్స్ అయితే మాకైతే అధికారం లేదు సార్. జస్ట్ మాది ఏదైతే ప్యాక్ చేసి అమ్ముతారో లేబుల్ వేసి ప్యాక్ చేసి అమ్మితే మా పరిధిలోకి వచ్చేస్తుంది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ చట్టంలోకి వస్తుంది. అతను అంటే మాకు లూజ్గా అమ్మే మాత్రం మా పరిధికి రాదు. అక్కడ ఏంటంటే లోపము వాటర్ ప్రాసెసింగ్ ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంటుంది, సాధ్యమైనంత వరకు ప్రాసెసింగ్ అంతా బాగానే ఉంటుంది. కానీ బబుల్స్ నింపేటప్పుడు వాళ్ళు ఆ బబుల్స్ సరిగ్గా క్లీన్ లేక ప్లస్ బబుల్స్ వేరెంట్ ఏర్ అయ్యి ఉండి బబుల్స్ మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటే ఫైన్, అది మొత్తం వాడేసి వేరెంట్ ఏర్ అయిపోయి దానిలో మళ్ళీ వాటర్ పోస్తే మాత్రము కంటామినేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కొన్ని వాటర్ ప్లాంట్స్ లేదా నాన్ బిఏఎస్ వాటర్ ప్లాంట్స్లో ఆ వాటర్ కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. ముఖ్యంగా సార్ ఇంకో అంశం ఏంటంటే ఈ ఆ ఇది హోటల్స్ పేరు మోసిన హోటల్స్ పేరు గాంచిన హోటల్స్లో కూడా ఆహారం కల్తీ అయ్యి వాళ్ళు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వినియోగదారులకు ఇచ్చేసి అనేక మంది వినియోగదారులు కూడా ఆరోగ్య అనారోగ్యం గురైన సంఘటనలు మనం చదువుచూసాం. అయితే ఈ పేరు మోసిన హోటల్స్ అంటే పేరుకు వాళ్ళు ఒక హుందాగా ప్రవర్తిస్తున్న తప్ప చాలా వరకు కల్తీలతోటి వాళ్ళు ఒక ఆహార పదార్థం తయారు చేస్తున్నట్టు అనేక అంశాల్లో మనకు వెల్లడైంది. మరి దాన్ని మీరు అలాంటి హోటల్స్పై మీరు ఎలా నిఘా పెట్టుతున్నారు? మేము ఇప్పటివరకు చాలా హోటల్స్ సంగారెడ్డిలో ఇక్కడ చాలా చోట్ల హోటల్స్లో ఇన్స్పెక్షన్ చేశాము. ఓల్డ్ని కేసులు కూడా అయినాయి మా వాళ్ళ మీద, క్రిమినల్ కేసులు అయినాయి ప్లస్ జాయింట్ కలెక్టర్ దగ్గర కంపౌండింగ్ కేసెస్. వాళ్ళకి అవగాహన కల్పిస్తుంటాము, ఏమేమి లోపము సరిదిద్దుకోమని చెప్తుంటాము వాళ్ళ రెగ్యులర్. ఇది పీరియాడికల్, ఒకసారి చెప్పి వదిలేసేది కాదు, మళ్ళీ పీరియాడికల్. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు పొల్యూషన్ చెక్అప్ 6 మంత్స్కి ఒకసారి ఎట్లానో బండికి, ఇది కూడా వాళ్ళు మనము మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ విజిట్ చేయకపోతే మళ్ళీ కొంత నెగ్లిజెన్స్ అనేది ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో మనం పీరియాడికల్గా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఇన్ అడిషన్ మాకు కంప్లైంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి చూసి ఇన్వెస్టిగేట్ చేసి ఎక్కడ లోపం ఉన్నది చేసి శాంపుల్ అవసరమైతే శాంపుల్ సేకరించి టెస్టింగ్ పంపించి ఇటువంటివన్నీ చేస్తుంటాం. కేసెస్ ఏమైనా దాని రిపోర్ట్ని బట్టి కేసు పెట్టడం. సరే, ఈ పరిశ్రమలు ఆహార పదార్థాలు చేసే పరిశ్రమలు కూడా మన ప్రాంతంలో చాలా ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, మరి వాటి పరిస్థితి ఏంటంటారు? వాటిని కూడా చెక్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా మేము పీరియడికల్గా అప్పుడప్పుడు డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఫుడ్ పర్టికులర్లీ ఇంక్లూడింగ్ ప్యాకేజింగ్ వాటర్ ఇవన్నీ కూడా చెక్ చేసి ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోమని చెప్తాం. అవసరమైతే అక్కడ చూసి మనకి శాంపుల్ సేకరించి ఏమైనా సస్పెషన్స్ కనిపిస్తే శాంపుల్ సేకరించి మనం ల్యాబొరేటరీకి పంపిస్తాం, దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ ఇటువంటివి. అంటే చాలా వరకు అంటే ఇప్పుడు నాకు ట్రెండ్ తోటి ఒక అదొక ట్రెడిషన్ కదా పోయి ఈ బేకరీ సిస్టంలో పోయేసి చాలామంది పిజ్జా అని బర్గర్ అని చెప్పేసి ఈ బేకరీ ఐటమ్స్ కూడా తీసుకుంటుంది, కొంత ఎక్స్పైర్ అయిన ఐటమ్స్ కూడా పెట్టి వాళ్ళ మనం. అంతేకాకుండా నాణ్యత ప్రమాణాలు అంటే బేకరీ ఐటమ్స్ తయారు చేయడం నాణ్యత ప్రమాణాలు లేకపోవడం అలాంటివన్నీ చాలా ఉన్నాం చూస్తున్నాం. ఈ స్వీట్ కార్నర్స్ అని చెప్పేసి కొంత ఉన్నాయి కదా, మరి వాళ్ళంటి బేకరీ ఐటమ్స్ మీద కూడా మీరు ఏమైనా దృష్టి కేంద్రీకరించి నివారణ చర్యల కోసం ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ మీరు ఏమన్నా? ఇన్స్ట్రక్షన్స్ అంటే బేకరీ ఐటమ్స్ అంటే ఇప్పుడు అప్పటికప్పుడు వేడి చేసి వాటిని ఓవెన్లో వేడి చేసి ఇస్తుంటాడు. మైక్రోబయాలజీ కంటామినేషన్ అంటూ మనకి జరిగే ఆస్కారాలు చాలా తక్కువ ఉంటాయి. ప్లస్ బేకరీస్లో ఫుడ్ ఎడిటివ్స్ అని పర్మిటెడ్ ఫుడ్ ఎడిటివ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఎడిటివ్స్ వాడుతుంటారు, దాంతో ఎలర్జీస్ అవన్నీ పర్మిటెడ్ దాంతో మనకి ఎలర్జీస్ ఫుడ్ ఎలర్జీ. ఇప్పుడు డాక్టర్స్ మనకి ఏదైనా మనకి సిక్ అయినప్పుడు పోతే ఫస్ట్ బేకరీ ఐటమ్స్ ఏమి ముట్టుకోద్దని చెప్తారు, ఎందుకంటే ఫుడ్ ఎడిటివ్స్ దానిలో బేకరీ ఐటమ్స్ వాడినందుకు ఎక్కడ మీకు వాడరు. ఆ ఫుడ్ ఐటమ్స్ ఎవరెవరికి ఎట్లాంటి ఎలర్జీస్ వస్తాయో కూడా డాక్టర్స్ కూడా చెప్పలేరు పరిస్థితి అంత. ఇప్పుడు ఒక బాడీకి మనం ఏం ఎలర్జీ మనము మనకి ఏమి ఎలర్జీ ఉన్నదో మనం చెప్పలేము. అందుకని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఎడిటివ్స్ వల్ల డిఫరెంట్ ఎలర్జీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు బేకరీ ఐటమ్స్ అనేది దూరంగా ఉంటే హెల్తీగా ఉంటాం. అది అది ముఖ్యంగా ఈ ప్రభుత్వ హాస్టల్స్లలో ఈ వంట చేసే కేంద్రం చూసాం మొన్న రీసెంట్ కూడా మన జోపేట అందులో ఒక
హాస్టల్ ఎమ్మెల్యేగా తనిఖీ చేసి పాపం భయంకరమైన పరిస్థితి అక్కడ ఆ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు మేడ్ చేయడం కూడా దాంతో కొంత అది హాస్టల్స్ పై కూడా ఏమైనా మీరు చెక్ చేసాం. కొన్ని హాస్టల్స్ మేము రెగ్యులర్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ బాయ్స్ ఇవన్నీ కూడా మేము వెళ్ళి అక్కడ హాస్టల్లో ఇన్స్పెక్షన్ చేసి దానిలో ఫుడ్ ఐటమ్స్ ప్లస్ హైజీనిక్ కండిషన్స్ ఎవ్రీథింగ్ వాళ్ళకి చెప్పి అవగాహన కల్పించి వాళ్ళకి పిల్లలతోనూ మాట్లాడి ఎట్లా ఉంది ఫుడ్ అని వాళ్ళకి చెప్పి రెగ్యులర్గా కరెక్ట్ మెషర్స్ అవన్నీ తీసుకోమని చెప్తాం. సార్ చివరిగా ఈ జిల్లా వాసులకు సంగారెడ్డి మెదక్ జిల్లా వాసులకు మీరు ఆహార కల్తీ ఆహార నివారణ కోసం ప్రజలు తీసుకోవాల్సిన చర్యపై మీ యొక్క సందేశం. సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ ఎవరికైనా హానికరమే, ఎందుకంటే హైజీనిక్ కండిషన్స్ అవన్నీ ఇప్పుడు పాటించడం అనేది కష్టము. ఎక్కడో అక్కడ దుమ్ము ధూళి ఇవన్నీ ఉండి అవసరమైతే తప్పితే బయట ఫుడ్ తినకపోవడమే ఫార్ బెటర్. నేనే ఇంట్లో నుంచి తెచ్చుకుంటాను, నేను ఇప్పుడు బాక్స్ ఇంట్లో నుంచి తెచ్చుకునే పరిస్థితి, ఎందుకంటే ఎన్నో కిచెన్స్ చూస్తుంటాం మనం. వాళ్ళు యజమాని గల్లపెట్టి మీద కూర్చుంటారు, లోపల వర్కర్ ఉంటారు, ఒకసారి చెప్తాం రెండుసార్లు చెప్తాం వీళ్ళకి చెప్పి వాళ్ళలో కొంత వాళ్ళలో మార్పు సొంతంగా మార్పు రావాలి. ఇప్పుడు నేను నా అంతటా నేను తింటే హైజీనిక్గా తీసుకుంటాను, వేరే వాళ్ళకంటే ఆ టింజ్ ఆఫ్ నెగ్లిజెన్స్ అనేది అది హ్యూమన్ టెండెన్సీ. అందుకని సాధ్యమైనంత వరకు సాధ్యం అవసరమైతే తప్పితే అవసరం అంటే అది కూడా వేడి పదార్థాలే ఇక్కడ, ఎందుకంటే వేడి పదార్థాలు అప్పటికప్పుడైతే మనకి ఆరోగ్య లాంగ్ రన్లో చెప్పలేము కానీ కొన్ని కొన్ని కెమికల్ కంటామినేషన్స్ బ్యాక్టీరియాలజికల్ కంటామినేషన్ అయితే దానిలో అప్పటికప్పుడు ఉండదు. అవసరమైన కాడికి కొంచెం తీసుకోవడం, ప్యాక్డ్ ఐటమ్స్ తీసుకుంటే ఫార్ బెటర్. లూజ్ ఐటమ్స్ కన్నా ప్యాక్డ్ ఐటమ్స్లో ఎంతో దుమ్ము ధూళి అకౌంటబిలిటీ ఉంటుంది వాళ్ళకి. మేము జనరలైజ్ చూస్తాం వాళ్ళ అకౌంటబిలిటీ ఉంటుంది కాబట్టి ప్యాక్డ్ ఐటమ్ తీసుకోవడం అనేది ఫార్ బెటర్. ఏదేమైనప్పటికీ జిల్లాలో కల్తీ ఆహారం దొరకకుండా ఉండేందుకు అన్ని విధాల పగడ్బందీ చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ వసతి గృహాలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో ఇచ్చే పదార్థాలను కూడా అప్పుడప్పుడు మేము తరచూ తనిఖీ చేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా మనిషి యొక్క ఆహార మనిషి యొక్క జీవితాన్ని కాపాడుకునేందుకు ఆహార పదార్థాలు సేఫ్టీలో ఉండాలి, ప్యాకింగ్ సిస్టంలో ఉన్న వంటి ఆహార పదార్థాలు స్వీకరిస్తే చాలా మంచిగా ఉంటుంది. అంతేకాకుండా అత్యవసరం అనుకున్నప్పుడు వేడి పదార్థం తీసుకుంటే ఆహారం చాలా జాగ్రత్తగా ఉంటుందని చెప్పేసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కెమెరామెన్ సీతో భాస్కర్ రావు, మెట్రో టీవీ, సంగారెడ్డి జిల్లా.